ప్రతిదానికి ఈ యొక్క గాంజా యువత అంతా గాంజా సేవించి నేరాలు చేస్తున్నారని దానిపైన మన రాచకొండ కమిషనరేట్ పరిధిలో మన కమిషనర్ గారు మహేష్ భగవత్ సార్, అదే ఎల్బీ నగర్ కమిషనర్ శ్రీ సన్ప్రీత్ సింగ్ సారు ఆదేశాల ప్రకారము మేము దీని మీద నిఘా పెట్టడం జరిగింది. ఆ విధంగా మనము ఈ గాంజా పట్టుకోవాలనే దాని మీద మనకు ఇంటెలిజెన్స్ కలెక్షన్లో భాగంగా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని మన వనస్థలపురం ఇన్స్పెక్టర్ సత్యనారాయణ డిఐ గారు జగన్నాథ్ గారు ఒక రెవెన్యూ సిబ్బందితోటి ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వేచి చూస్తున్నారు. దానిలో భాగంగానే ఈ యొక్క సంతోష్ రాయ్ అనే అతను మనకి ఇక్కడ ఈయన మస్కతి డైరీ దాంట్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతను ఇంజాపూర్ అబ్దుల్ అపర్మేట్ ఇంజాపూర్లో ఉంటున్నాడు. యాక్చువల్గా ఇతను ఈ మనక్ పోలీస్ స్టేషన్ బీహార్ స్టేట్ వాస్తవ్యుడు. ఇతను ఏంటంటే ఈ యొక్క డ్రైవర్ పైన వచ్చే ఈ శాలరీ సరిపోతుందని చెప్పి ఈ గాంజా కొనుక్కొని వచ్చి ఈ పిల్లలకు అందరికీ కావాల్సిన వాళ్ళకి ఎక్కువ రేట్లో అమ్ముకోవడం చేస్తున్నాడు. మనము అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 75 ప్యాకెట్స్ శాచెట్స్ ఉంటాయి కదా, అవి శాచెట్స్ సీజ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అతను ఎక్కడ కొంటున్నాడు, ఇంకా ఎవరెవరికి అమ్ముతున్నాడు అనేది తెలుసుకోవడానికి మనం అతన్ని మళ్ళా పోలీస్ కస్టడీ తీసుకొని విచారించడం జరుగుతుంది. ప్రజెంట్గా ఉన్న మార్కెట్ విలువ ఎంత సార్? స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ దాని వాల్యూ ఇప్పుడు మనము 10,000 రూపీస్ ఉంది దానికి వాల్యూ. కాకపోతే అతను రెగ్యులర్గా చేస్తున్నాడు. ఈ యొక్క ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఈ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ చిన్న చిన్న ప్యాకెట్ చేసి అలవాటు చేయడం జరుగుతుంది. వాళ్ళు అలాగే మత్తు బానిసై ఈ రెగ్యులర్లీ గాంజా కొరకు చూస్తూ వాళ్ళు గాంజా కొరకు డబ్బుల కొరకు మళ్ళీ వివిధ నేరాలు చేస్తూ ఈ మధ్యకాలంలో మనకు చాలా కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. సో ఇతను ఎక్కడి నుంచి తెస్తున్నాడు, ఎవరెవరికి అమ్ముతున్నాడని చెప్పి మనం అతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకోవడం జరుగుతుంది. అతను కొన్ని ఏరియాలు చెప్పాడు, అది కూడా మనం అతన్ని పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత వెరిఫై చేయడం జరుగుతుంది. అది ఇంకా మనము ఇప్పటివరకు అయితే మనకు ఈయన పోలీస్ రికార్డు లేడు, కానీ మనం మళ్ళీ ఇంకా వెరిఫై చేయాల్సి ఉంటుంది. అంతా స్టూడెంట్స్ ఉన్నారు, ఇలా మొత్తం కస్టమర్స్ స్టూడెంట్స్, యంగ్ లేబర్, అంత యువతనే, ఎవరు పెద్దవాళ్ళు ఎవరు లేరు, అంత యువతనే ఉన్నారు.